హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్లో పివిసి మున్నా వెహికల్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే నడుపుతున్నాను ఇందులో సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే అమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ కార్ అయితే 5 డేస్ బ్యాక్ నేను ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది నాగ్పూర్ హైవే మీద కూడా నేను తెచ్చినటువంటి కార్లన్నీ వీడియోస్ పెడతాం జరిగింది ఈ కారు ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది మళ్ళా స్పెషల్ గా కూడా ఒక వీడియో మా పాల్వంచ వచ్చిన తర్వాత ఈ కార్ ని వీడియో తీయడం జరిగింది అయితే సౌదీలో ఉంటాడు ఒక అన్నయ్య బాబర్ అలీ అని వాళ్ళ అబ్బాయి ఇతను ఆ మున్న నాకు ను పెట్టినటువంటి కారు ను సొంతంగా తెచ్చుకున్నటువంటి కారు నాకు కావాలి ఎంత ఎంతకిస్తో ఫైనల్ అని అన్నారు 365 అయితే మన వీడియోలో పెట్టాను ఫైనల్ ఎంతకిస్తావ అన్న అంటే అన్నయ్యతో చెప్పి అన్నయ్య 350 కిస్తా అని ఓకే మున్న 1-2 నేను ఏమి మాట్లాడను న్యాయంగా తీసుకో అన్నాడు నేను చెప్పి అన్న మొత్తం నా ఖర్చులు బడంగా 330 పడింది బండి ఒక 20,000 లాభంతో అయితే ఇచ్చేస్తాను నెలకు 5 బండ్లు అమ్ముకున్నా చాలని ఈ మాట అయితే అతనితో చెప్పిన ప్లస్ ఆయన వీడియో కూడా చూడలేదు ఫొటోస్ పంపమంటే పంపాను వీడియో అయితే చూడలేదు అన్న వీడియో చూసుకునే నాకు డబ్బులు పంపన్న అన్న కానీ వీడియో అవసరం లేదు మున్న నీ మీద కేవలం నమ్మకం చాలు అని నాకు 365,000 పెట్టాను ఈ బండి 350,000కి ఇచ్చానండి 350,000 కూడా పూర్తిగా క్యాష్ అయితే నాకు పంపారండి 350,000 పంపారు అన్నయ్య సౌదీలో ఉంటారు బాబర్ అలీ వాళ్ళ అబ్బాయి గారు వసీం అలీ అంట అబ్బాయి గారు వీళ్ళు వచ్చేసి లొకేషన్ తెలంగాణ స్టేట్ సిద్దిపేట దుబ్బాక మండలం దుంపల్పల్లి అంట అండి ఇక నుంచి ఈ కారు అక్కడ దుంపల్పల్లిలో అవుపడిద్ది దుబ్బాక మండలం దుంపల్పల్లిలో అవుపడిద్ది వసీం అలీ వాళ్ళ అబ్బాయి తీసుకొని వెళ్తున్నారు అన్నయ్య వాళ్ళు చిన్నగా ఉన్నారు మరి కారు ఇవ్వాలంటే భయం అవుతుంది మొత్తం బాండ్ కూడా రాపించాను ఎందుకంటే బాండ్ రాపించడం అనేది వీళ్ళకి మాకు ఏమి ఇబ్బంది ఉండకూడదని వాళ్ళ మంచి కోసం కూడా రేపు రోజున నేను ఎన్ఓసి ఇవ్వకుండా ఎగగొట్టి తిరిగినా నా మీద కేసు పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి వాళ్ళ మంచి కోసమే వద్దన్నాడు అన్నయ్య నీ మీద నమ్మకం నాకు బాండ్ వద్దు ఏం వద్దని అన్నారు కానీ మీ మంచి కోసం అని నేను ఎప్పుడు బాండ్ పేపర్ రాపిస్తూ ఉంటాను బాండ్ పేపర్ రాసి ఎగస్ట్రా కీ ఒకటి ఉంది కీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను 2 కీలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అలాగే ఆర్సీ ఒరిజినల్ ఇస్తున్నాను ఒక జీరాక్స్ ఉంటే అది ఇస్తున్నాను ఇన్సూరెన్స్ అనేది ఫుల్ ఇన్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది 1 ఇయర్ ఉంది పొల్యూషన్ ఉంది ఇవన్నీ అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇదండి కారు 350,000 రూపాయలకి అయితే అమ్ముడుపోయింది దీనికోసం అయితే చాలామంది ఫోన్ చేస్తున్నారు ప్లస్ వీళ్ళకి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది వాళ్ళే కట్టుకోవాలి అది ఎంతైనా రావచ్చు 60,000 రావచ్చు 65,000 రావచ్చు ఎంతైనా సరే లైఫ్ ట్యాక్స్ వాళ్ళే కట్టుకోవాలి నేను కడతాం కాదు 350కి ఇచ్చా లైఫ్ ట్యాక్స్ వాళ్ళు కట్టుకునేటట్టు వాళ్ళే ఫస్ట్ ఓనర్ అవుతారు ఆ ఏరియాలో అన్న ఎక్కడ మంది దుంపల్పల్లి అన్న ఏం పేరు అన్న అభి వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు వాళ్ళ కలిసి ఇప్పుడు అయితే వెళ్ళిపోతారు అన్న ఇక కార్ ఎక్కండి మీరు వెళ్ళిపోండి ఇదండి ఫోటో దిగుతా ఇక నాది ఏముందన్న నా ఫోటో దిగుతాను దిగుతాం అయితే ఆగు ఒక్క నిమిషం ఒక ఫోటో ఫోటో దిగుదామని అయితే అన్నారు పిల్లలు చాలు డబ్బు కాదు ఇక్కడ సంపాదించుకుంది అభిమానాన్ని సంపాదించుకున్నా ఈ జీవితానికి ఇది చాలు నాకు అయితే ఇది నేను ఫ్రెండ్స్ ఇంకోటి ఈ కారు నాది కాదు అని కూడా అమ్మి నేను కమిషన్ తీసుకోవచ్చు జనాలు నమ్ముతారు కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఒక్కసారి నా కారే అని అయితే అమ్ముతున్నాను ఇందులో కమిషన్ కూడా ఏమి తీసుకోవట్లేదు నా కార్ అని అయితే అమ్మచ్చు కానీ నేను సారీ బయట వాళ్ళ కార్ అని అమ్మి కమిషన్ కూడా తీసుకోవచ్చు కానీ అలాంటి కమిషను ఆశపన్ను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ బాయ్ జై హింద్ ఫ్రెండ్స్ కార్ అయితే వెళ్ళిపోతుంది గ్లాస్ దింపవా ఇదండి కార్ అయితే ఇది కూడా గ్లాస్ దింపవా బ్యాగ్ ఒకసారి ఓకే జాగ్రత్తగా వెళ్ళండి సీట్ బెల్ట్ పెట్టుకోండి ముందు నా ముందు ఎందుకంటే సీట్ బెల్ట్ సురక్షితం మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సీట్ బెల్ట్ పెట్టుకో బ్రదర్ ఒక్కసారి మీకు అలవాటు అయిందనుకో సీట్ బెల్ట్ మీకు అదే కాదు ఆ సీట్ బెల్ట్ లేకుండా తోలరేరు బండిని ఓకే మాస్క్ పెట్టుకోపోయినా ఏం కాదు పెట్టుకుంటే మంచిది ఓకే బాయ్ జాగ్రత్తగా వెళ్ళండి 80 మీదే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి ఏ టైం అయినా బాయ్ అన్నయ్య బాయ్ అన్నయ్య బాయ్ అన్నయ్య ఇదండి కార్ అయితే వెళ్ళిపోతుంది మా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది కార్ అయితే
హాయ్ చెప్పండి మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అన్నని పిల్లగాలు చెప్పినందుకన్నా పిల్లలు చెప్పినందుకన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి రూట్ అర్థం కావట్లేదు అనుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఉంటా బై అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీ పివి సిమున్న జై హింద్.